ఆరు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ తొలి మహాలక్ష్మి పథకంలో ఒక్కటి మాత్రం అమలు చేశారు. ఒక్కొక్క పథకానికి నాలుగైదు హామీలు ఉన్నాయి, అందులో ఒక్కటి ఆర్టీసీ బస్సులకు సంబంధించి. అది మంచి నిర్ణయం, చక్కగా చేశారు. ఇప్పుడు రన్ అవుతుంది, దానివల్ల నష్టాలు లాభాలు పక్కన పెడదాం, బట్ ఒక సర్వీస్ అయితే వెళ్తుంది. మిగతా అన్నీ కూడా అప్లికేషన్స్ వీటి పేరుతో సాగదీస్తూ ఉన్నారు. పబ్లిక్లో అయితే అది ఇప్పుడిప్పుడే అసంతృప్తి బిగిన్ అవుతుంది. అది రేపు పార్లమెంట్ ఎన్నికల టైంకి ఏకు మేకే కూర్చుంటుంది. ఈ టైంలో జాగ్రత్తగా ఆలోచించగలిగితే పెట్రోల్ ధరల తగ్గింపు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కర్ణాటక రేట్లకు తెలంగాణలో ఇస్తే రేవంత్ పేరు గుర్తుపెట్టుకుంటారు. మన జేబులోంచి డబ్బులు పో, కాకపోతే వచ్చే డబ్బులు కొంత తగ్గుతాయి. సింపుల్ లాజిక్. అది దానికి సిద్ధపడతాయి. కర్ణాటకలో చూసుకుంటే కనుక పెట్రోల్ వచ్చేటప్పటికి బెంగళూరులో 87 రూపాయలు 89 పైసలు ఉంది, టోటల్గా 101 రూపాయలు 94 పైసలు కర్ణాటకలో ఉంది. తెలంగాణలో వచ్చే 109 రూపాయలు ఉంది పెట్రోల్ డీజిల్. అట్లాగే హైదరాబాద్లో 97 రూపాయలు 82 పైసలు ఉంది ఈ కనుక. అంటే పెట్రోల్ ఏమో 109 రూపాయలు 66 పైసలు, డీజిల్ 97 రూపాయలు 82 పైసలు. అక్కడ పెట్రోల్ 101 రూపాయలు 94 పైసలు, డీజిల్ 87 రూపాయలు 89 పైసలు. ఆ రెండింటి కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగితే రేవంత్ బాగా గుర్తుపెట్టుకుంటారు, కాంగ్రెస్ సర్కార్కి మంచి పేరు వస్తుంది.